అది చిలకలూరిపేటలో జనసేన బీజేపీ టీడీపీలు కలిసి నిర్వహించుకున్న ఉమ్మడి సభ ఆ సభలో యాంకర్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం అని అంది అంతే లక్షలాది జనసైనికులు ఆనంద పారవశ్యంతో కేరింతలు కొట్టారు కానీ ఆ క్షణంలో వారికి తెలియదు పవర్ స్టార్ అనే ఒక విశేషణం ఒక శాపగ్రస్తమైన సంబోధన అని ఇకపోతే ఇటీవల ఒక అనాలిసిస్ చేస్తూ మహాన్యూస్ మహావంశీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు పిఠాపురంలో మోహరించారు అన్నాడు అంతే ఉర్రూ తొలుగుపైన జన సైనికులు ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకుంటూ ఆనందడోలికల్లో ఊగిపోయారు ఎందుకో తెలియడం లేదు కానీ ఇలా ప్రవర్తిస్తున్న జన చూసి విపరీతమైన జాలి వేసి కన్నీళ్లు వస్తున్నాయి ఆకుకి పువ్వుకి తేడా తెలియని వాళ్ళు ఈ లోకల్లో ఏకంగా ఇంతమంది ఉంటారా అని ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది అసలు ఏంటి నీ బాధ పవర్ స్టార్ అనే ఒక అత్యద్భుతమైన పిలుపులో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారా అక్కడికే వస్తున్నాం పవర్ స్టార్ అనేది ఒక మహత్తరమైన టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే షూట్ అయ్యే ఒక అత్యద్భుతమైన టైటిల్ కానీ ఎక్కడ సినిమాలకు మాత్రమే సినిమాలలో మాత్రమే ఆ టైటిల్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది వాస్తవానికి రాజకీయాల్లో కూడా ఆ టైటిల్ వర్కౌట్ అవుతుంది రాజకీయాలకు కూడా నిజమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కానీ పవర్ స్టార్ అనే టైటిల్ ఆలకించగానే సినిమానే గుర్తొస్తుంది ఈ విషయాన్ని క్యాచ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కులగజ్జి మీడియా అందుకే చంద్రబాబు నాయుడు గారు సభల్లో యాంకర్లని కులగజ్జి మీడియా అధినేతలని టీడీపీ లీడర్లని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే సంబోధించమంటున్నారు కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ అని కానీ ప్రజానేత పవన్ కళ్యాణ్ గారు అని కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని కానీ సంబోధించమని చెప్పడం లేదు దీని వెనక ఒక భయంకరమైన కుట్ర దాకి ఉంది పవన్ కళ్యాణ్ గారిని సినిమా మనిషిగానే ప్రజలందరో భావించాలనేది టీడీపీ అధినేత ఆశయం పవన్ కళ్యాణ్ గారి వృత్తి కేవలం సినిమాలు మాత్రమే రాజకీయం అనేది జస్ట్ ఆయనకు ఒక టైం పాస్ యాక్టివిటీ మాత్రమే అనే ఒక దుష్ట భావనను ప్రజల్లోకి చొప్పించడమే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా రాజకీయాల్లో కూడా రుద్దే ప్రయత్నం అన్నమాట